वेलकम स्टूडेंट्स ई वीडियो एक्सरसाइज 1.4 लोनी फर्स्ट सम लो फोर्थ सम एक्सप्लेन చేస్తాను చూడండి √5 అనేది ఇర్రేషనల్ అని చూపించమన్నాడు ఓకేనా ఏంటది ఇర్రేషనల్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే గివెన్ ఏమి ఇచ్చాడు √5 ఇచ్చాడు లెట్ అస్యూమ్ దట్ ఇది ఇర్రేషనల్ అని చూపించమన్నాడు కదా నేను ఏమ అనుకుంటానంటే దాన్ని ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ అనుకొని లెట్ అస్యూమ్ అనుకొని లాస్ట్ లోని ఇది ఇర్రేషనల్ నంబర్ అవలేదు సో ఇట్ ఇస్ ఇర్రేషనల్ అని చెప్తాను చూడండి లెట్ అస్యూమ్ దట్ root 5 is rational okay na idi root 5 అనేది rational అనుకుంటున్నాను వాడు ప్రూవ్ చేయమన్నది ఏంటి root 5 అనేది irrational okay na so చూడండి అప్పుడు ఏమవుతుందంటే root 5 is equal to rational అనుకున్నాం కదా నేను ఏం చేస్తానంటే a by b కి ఈక్వల్ చేస్తాను లాస్ట్ సమ్ వరకు కూడా p by q అని నేర్చుకును నేను a by b అని తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానో సమ్ లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సరే అయితే a by b అని తీసుకున్నాం కదా rational నంబర్స్ అయితే కండిషన్ ఏంటి డినామినేటర్ ఉంచడం అనేది నాట్ ఈక్వల్ టు 0 సో b is not is equal to 0 comma a comma b are co-primes ఓకేనా co-primes नेक्स्ट చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను ఓకేనా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకేనా చూడండి ఇప్పుడు √5 హోల్ స్క్వేర్ a by b హోల్ స్క్వేర్ ఓకేనా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే 5 ఉంటుంది ఇక్కడ 5 is equal to a స్క్వేర్ by b స్క్వేర్ b స్క్వేర్ ని ఇటు పక్క తీసుకొస్తున్నప్పుడు b స్క్వేర్ 5 is equal to a square okay na ikkada point miss chesanu chudandi co primes ante entante chudandi a comma b anevi co primes ani eppudu cheptamante for example chudandi a loni b loni common factor undakudadu anamata okay na chudandi for example 3 comma 5 anevi co primes ani antaru endukani 3/5 అని రాసినప్పుడు ఈ రెండిట్లో కూడా సేమ్ ఒకే నంబర్ క్యాన్సిల్ అయ్యేది ఏది లేదు సో ఇది కో ప్రైమ్స్ అవుతాయి చూడండి కో ప్రైమ్స్ కాని వాటి నంబర్స్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 4,8 ఆర్ నాన్ కో ప్రైమ్స్ అన్నమాట ఓకేనా ఇవి కో ప్రైమ్స్ కాదన్నమాట చూడండి 4/8 చూడండి 3/5 ఒక ఎగ్జాంపుల్ పెట్టాను ఇక్కడ మీకు 4/8 ఒక ఎగ్జాంపుల్ పెట్టాను 3/5 లోని ఇందులోని 1 టేబుల్ 3 टेबल पैन न्यूमरेटर लो किंदमొచ్చి डिनोमिनेटर लो 1 टेबल 5 टेबल इला ఉంటేనే ఇవి కోప్రైమ్స్ అవుతాయి బట్ ఇక్కడ చూడండి 1 टेबल 4 टेबल తో పాటు 2 टेबल క్యాన్సిల్ అవుతుంది అట్ ది సేమ్ టైం డినోమినేటర్ వచ్చేసరికి 1 टेबल 8 टेबल చూడండి 2 टेबल 4 टेबल చూడండి కామన్ గాని 2 నంబర్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతున్నాయి బోత్ నంబర్స్ లో కూడా సేమ్ నంబర్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కోప్రైమ్స్ కావు సో ఇది కోప్రైమ్స్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ సమ్ కి వెళ్ళే కొద్ది ఈజీగా అర్థమవుతుంది కోప్రైమ్స్ ఎలా అవుతున్నాయి అనేది అర్థమవుతుంది చూడండి నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ 5 is equal to a square by sorry b square నేను ఇక్కడ ఉంచి a square by 5 అని రాశాను ఓకేనా ఇక్కడ 5 మల్టిప్లికేషన్ అవుతుంది is equal to అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డినామినేటర్ లోకి వస్తుంది a square by 5 ఓకేనా చూడండి ఇక్కడ హియర్ a square is divided by 5 చూడండి a square 5 తో డివిజన్ అవుతుంది అవునా కదా అదే రాశాను ఇక్కడ నేను ఓకేనా దెన్ అంటే ఏంటి a square 5 తో డివిజన్ అవుతుందంటే a కూడా డివిజన్ అవుతుంది ఓకేనా అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి దట్ ఈస్ a is also divisible by 5 ఓకేనా చూడండి a square 5 तो डिविजिबल అవుతే a కూడా డివిజిబుల్ అవుతుంది అది ఎలాగో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ a స్క్వేర్ ని 25 అనుకున్నాను నేను ఓకేనా a స్క్వేర్ ఏంటి 25 అనుకున్నాను a స్క్వేర్ is equal to 25 అనుకుంటే a ఎంత అవుతుంది 5 అవుతుంది ఓకేనా చూడండి 25 5 లో క్యాన్సిల్ అవుతుందా లేదా ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ ఓకేనా ఈ 5 కూడా క్యాన్సిల్ అవుతుందా అవునా కదా చూడండి a స్క్వేర్ 5 తో డివిజిబుల్ అయినప్పుడు a కూడా కంపల్సరీ కూడా 5 తో డివిజిబుల్ అవుతుందన్నమాట అది ఏ నంబర్ అయినా సరే ఓకేనా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ a స్క్వేర్ is equal to 125 అనుకుంటే చూడండి అప్పుడు a ఎంత అవుతుంది 25 అవుతుంది అవునా కదా సో చూడండి ఇప్పుడు 125 5 తో డివిజిబుల్ అయినప్పుడు 25 కూడా 5 తో డివిజిబుల్ అవుతుందా లేదా సో ఇదే విధంగా రాశాను అన్నమాట ఓకేనా దీన్ని కండిషన్ నెంబర్ 1 అని అనుకుంటాను ఓకేనా దీన్ని 1 అనుకుంటున్నాను నెక్స్ట్ స్టెప్ వచ్చి నేను లెట్ a = 5c అని తీసుకున్నాను అన్నమాట ఎందుకు తీసుకున్నానో చెప్తాను చూడండి ఓకేనా a = 5c తీసుకున్నాం కదా అన్న ఈ 5c ని నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1 లోని సబ్మిట్ చేస్తాను అన్నమాట ఈక్వేషన్ 180 ఫ్రమ్ 1 180 b² 5 is = a² ఓకేనా చూడండి a ఎంత అనుకున్నాం మనం 5c అనుకున్నాం ఓకేనా చూడండి b² 5 is a ఎంత 5c होल स्क्वायर ओके ना 5c होल स्क्वायर ओके ना प्लेन చేస్తానంటే b स्क्वायर 5 is equal to 5 5s are 25 c into c c स्क्वायर ओके ना చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే 5 25 క్యాన్సిల్ చేద్దాం ఓకే నా ఎలా క్యాన్సిల్ చేస్తానంటే b स्क्वायर is equal to 25 c स्क्वायर by 5 ఓకే నా ఇక్కడ 5 మల్టిప్లికేషన్ వస్తుంది ఈక్వల్ అవుట్ సైడ్ వెళ్ళడం చూడండి ఇప్పటికి डिवीजन अवुतुंदन्नमाट ओकेना 5 25 8 टाइम्स 5 टाइम्स अंटे b स्क्वायर is equal to 5c स्क्वायर अवुतुंदन्नमाट ओकेना नेक्स्ट नेनु रिवर्स ला रासुकुंटानु 5c स्क्वायर is equal to b स्क्वायर ओकेना చూడండి c స్క్వేర్ 5 తో మల్టిప్లికేషన్ అవుతుంది ఈక్వల్ అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివిజన్ అవుతుందన్నమాట ఓకేనా c స్క్వేర్ is equal to b స్క్వేర్ బై 5 ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి a స్క్వేర్ 5 తో డివిజన్ అయినట్టు b స్క్వేర్ కూడా 5 తో డివిజన్ అయ్యిందన్నమాట హియర్ b స్క్వేర్ divisible by 5 ఓకేనా that is b is also divisible by 5 okay na sir ee topic idi chudandi idi kuda ee rendu enduku chesaru sir ante chudandi b 5 tho divisible avutundi a 5 tho divisible avutundi but same factors unnayi ikkada 5 undi ikkada 5 undi but మనం a by b అని ఏమ అనుకున్నాం కోప్రైమ్స్ అనుకున్నాం కోప్రైమ్స్ అవ్వాలంటే ఏంటి a b కూడా ఏ నంబర్ కూడా డివిజిబుల్ అవ్వకూడదు కామన్ నంబర్స్ డివిజిబుల్ అవ్వకూడదు కానీ ఇక్కడ కామన్ నంబర్ డివిజిబుల్ అయ్యింది ఏంటి 5 అన్నమాట చూడండి ఇక్కడ 5 ఇక్కడ 5 సో a by b కామన్ నంబర్ ఆఫ్ డివిజిబుల్ అయ్యిందంటే ఏంటి ఇవి కోప్రైమ్స్ కావు అర్థమవుతుందా చూడండి a by b అనేవి కోప్రైమ్స్ కావు మనం అనుకున్నది ఏంటి లెట్ అస్యూమ్ దట్ a by b అనేవి కోప్రైమ్స్ అనుకుంటే మనకు లాస్ట్ సొల్యూషన్ ఏమొచ్చింది a by b అనేవి కోప్రైమ్స్ కావని వచ్చింది అన్నమాట ఓకేనా సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే therefore కాదు a by b are our assumption is wrong a by b are not coprimes ivi coprimes kavu that is root y is irrational okay na therefore root y is irrational okay na ardham avakapothe malli chudunna na thank you for watching